ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ పేరు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతుంది. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి నేపథ్యంలో ఏమాత్రం వెనకడుగు వేయని జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజల్లో ధైర్యం నింపుతున్నారు. ఇప్పటి వరకు చాలా మందికి జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడుగానే తెలుసు. కానీ ఆయన ఒకప్పుడు ఉక్రెయిన్ ప్రజలను కడుపుబ్బ నవ్వించిన హాస్య నటుడు. టీవీ షోలతో జీవితాన్ని ప్రారంభించిన జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడయ్యే వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. వ్లోదిమిర్ జెలెన్స్కీ 1978 జనవరి 25న అప్పటి సోవియట్ యూనియన్ లో భాగమైన క్రివిరిహ్ పట్టణంలో ఓ యూదు కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి సైబర్నెటిక్స్ కంప్యూటింగ్ హార్డ్వేర్ ప్రొఫెసర్ గా, తల్లి ఇంజనీర్ గా పనిచేసేవారు. జెలెన్స్కీ తాత సైమన్ ఇవనోవిచ్ జెలెన్స్కీ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రష్యా సైన్యంలో పనిచేశారు. కీవ్ జాతీయ అర్థశాస్త్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడైన వ్లోదిమిర్ జెలెన్స్కీ సినిమాలు, కార్టూన్లు, టీవీ షోలను నిర్మించేందుకు క్వార్టల్ 95 అనే సంస్థను నెలకొల్పారు. సర్వెంట్ ఆఫ్ ది పీపుల్ అనే టీవీ షోలో జెలెన్స్కీ ఉక్రెయిన్ అధ్యక్షుడి పాత్ర పోషించారు. ఈ షోతో జెలెన్స్కీ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రజల్లో ఆదరణ పెరిగిపోవడంతో జెలెన్స్కీ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. తనను ప్రజల్లోకి తీసుకెళ్లిన కామెడీ షో సర్వెంట్ ఆఫ్ ద పీపుల్ అనే పేరుతోనే పార్టీని స్థాపించారు. 2019లో ఉక్రెయిన్ ఎన్నికల బరిలో నిలిచారు. ఓ కమెడియన్ పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేయడం ఏంటని అప్పట్లో చాలా మంది జెలెన్స్కీని ఎగతాళి కూడా చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఉక్రెయిన్ మాజీ పెట్రో పోరోషెంకేపై 73% ఓట్ల ఆధిక్యతతో జెలెన్స్కీ గెలుపొంది ఎగతాళి చేసిన వారి నోళ్లు మూయించారు. Все супер. Попытаюсь я хочу подяковать. Вибачте, будь ласка, я дуже рідко надягаю піджак, так що вибачте, я повинен це зробити. గతేడాది తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ దేశ అధ్యక్షుడు అస్రఫ్ ఘనీ దేశాన్ని విడిచిపోయారు. అదే తరహాలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో జెలెన్స్కీని దేశం విడిచి వెళ్లేందుకు తాము సహకరిస్తామని అగ్రరాజ్యం ప్రతిపాదించింది. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన జెలెన్స్కీ దేశం కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధమని, ఉక్రెయిన్ విడిచి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దేశంలోనే ఉంటూ సైన్యంలో ప్రజల్లో ధైర్యాన్ని నింపుతున్న జెలెన్స్కీని చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. తక్కువ రాజకీయ అనుభవమున్న జెలెన్స్కీకి నాయకత్వ లక్షణాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుత అధిక సైనిక బలం గల రష్యాతో ఉక్రెయిన్ పోరాడుతోంది. రష్యాకి ఏమాత్రం భయపడకుండా జెలెన్స్కీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన స్థాపించిన క్వార్టల్ 95 అనే సంస్థ కూడా ప్రస్తుతం ఉక్రెయిన్ సైన్యానికి సహాయం చేస్తోంది.